नमस्ते अन्ना अंदर की नमस्कार। करोना कारणंगा मनं चूसुकुंटे चाला मंदी प्रवासुलैते कुवैट नुंचि बयलुदेरडं जरिगिंदी। अलागे ई संवत्सरं आगस्टु 1वा तेदी नुंचि मनं चूसुकुंटे ప్రవాసులను కువైట్లోకి అనుమతిస్తూ అయితే కువైట్ క్యాబినెట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఈ యొక్క నిర్ణయం తర్వాత మనం చూసుకుంటే కువైట్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పి నిపుణులు అయితే అభిప్రాయపడడం జరిగింది। కానీ వేలాది మంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో అప్పులు లోన్లు పెరుగుతూ ఉన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా అయితే కువైట్కి వస్తూ ఉన్నారని చెప్పి అభిప్రాయపడడం జరిగింది। అలాగే కరోనా సమయంలో మనం చూసుకుంటే కువైట్ దేశం 2 లక్షల మందికి పైగా ప్రవాసులను కోల్పోయిందని చెప్పి నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారు। అలాగే కువైట్కి తిరిగి వస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో సవాలుతో కూడిన భవిష్యత్తును అయితే ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పి తెలపడం జరిగింది। ఆర్థిక ఇబ్బందులు మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న పారిశ్రామికవేత్తలు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తాకాయని చెప్పి చాలా మంది ముందుగానే మంచిగా మనం చూసుకుంటే వ్యాపారాలు మూసివేసినట్లయితే సర్వేలో తేలడం జరిగింది। ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉన్న ప్రవాసుల పరిస్థితి తలుచుకుంటే భయం వేస్తూ ఉందని చెప్పి చాలా మంది కువైట్ లో నివసిస్తూ ఉన్న ప్రవాసులు తెలపడం జరిగింది। ఇప్పటికే మేము చాలా అప్పుల్లో కూరుకుపోయామని చెప్పి ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం పోతే మా పరిస్థితి ఏమిటని చెప్పేసి చాలా మంది అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు। అలాగే చాలా మంది ఇప్పుడు చూసుకుంటే అప్పుల పర్వతాలను అయితే ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పి వేలాది మంది ప్రజల పరిస్థితి చీకట్లో ఉందని చెప్పి ఇటువంటి సమయంలో ఎవరైతే అప్పులు ఇచ్చి ఉంటారో వాళ్ళు కొంత సంయమనం పాటించాలని చెప్పి కువైట్ లో ఉన్న నిపుణులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు। వాళ్ళు బతుకుతూ ఉన్న సమాజంలోనే మనము బతుకుతూ ఉన్నామని చెప్పి కరోనా పరిస్థితుల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పి అప్పులు ఇచ్చిన వారు వారికి కొంత సమయం ఇవ్వాలని చెప్పి మీరు ఏదో ఒక మాట అనడం వల్ల కువైట్ లో మనం చూసుకుంటే మన తెలుగు వాళ్ళే ముఖ్యంగా చాలా మంది అయితే ఆత్మహత్యలకు పాల్పడడం అలాగే ఈ యొక్క ప్రెజర్ తట్టుకోలేక చాలా మంది అయితే గుండెపోట్లతో అయితే చనిపోవడం జరుగుతూ ఉంది। కాబట్టి కువైటే కాదు గల్ఫ్ దేశాల్లోనే కాదు మొత్తం మన ఇండియా చూసుకున్నా సరే ఎవరైనా అప్పులు ఇచ్చిన వాళ్ళు కొద్ది రోజులు వెయిట్ చేయండి అన్న మీకు అన్న మాట అయితే తిరిగి రాదు కదా। మీరు ఈరోజు ఒక మాట అంటారు ఆ మాట డబ్బు ఇచ్చిన రోజు తిరిగి రాదు కాబట్టి మీరైతే కొద్దిగా సంయమనం పాటించాలని చెప్పి కోరుతున్నాను। ఎవరైతే సంయమనం పాటించి అప్పు ఇచ్చిన వారికి గౌరవిస్తూ వాళ్ళను కూడా తమ అన్నదమ్ములలా చూస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ధన్యవాదాలు పాదాభివందనాలు అయితే తెలుపుకుంటానన్న। కువైట్ కాదు ప్రపంచ పరిస్థితులు కరోనా పరిస్థితుల నేపథ్యంలో చూసుకుంటే అప్పు అనే మహమ్మారి ఎక్కువగా పెరిగైతే ఇప్పుడు ఉన్న చాలా మంది చావులకైతే కారణమవుతూ ఉంది। ఒకరి చావుకు మీరు కారణం కాకూడదని చెప్పి మరీ మరీ అయితే మీకు తెలుపుకుంటూ ఉన్నానన్న। కాబట్టి ఎవరైనా సరే అప్పులు చేసిన వాళ్ళు దయచేసి మీ కుటుంబం గురించి మీ పిల్లల గురించి ఆలోచించండి అన్న। మీరు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కొన్ని జీవితాలను అయితే నాశనం చేస్తూ ఉంది। ఒకసారి మీ బిడ్డలను కానీ తల్లిదండ్రులు కానీ గుర్తు తెచ్చుకుంటారని ఆశిస్తూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న। జై హింద్।